ఈ నెల 28 29 30 తేదీలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతం కావాలని టీడీపీ జాతీయ కార్యదర్శి పి రవిచంద్ర పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో అబ్దుల్లా తైతల్లు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 28 29 30వ తారీఖున మూడు రోజులు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. 28వ తారీఖున కందుకూరు ఉదయగిరి నియోజకవర్గం, 29 కావలి నియోజకవర్గం, 30వ తారీఖున కోవూరు నియోజకవర్గం. ఈ నాలుగు నియోజకవర్గాల్లో జిల్లాలో పర్యటన ఉంటుంది. రేపటి రోజున పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి అధ్యక్షతన కావలి కందుకూరు నియోజకవర్గాల సమావేశం కావలి పట్టణంలో జరుగుతుంది. మొత్తం ఈ యొక్క కార్యక్రమాల పర్యవేక్షణకు పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జోన్ 4 ఇన్ఛార్జి శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు, పార్లమెంటు కోఆర్డినేటర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, పార్టీ ముఖ్యులందరూ కూడా విచ్చేస్తున్నారు. 28 29 30 తారీఖున జరగనున్నటువంటి బాబు గారి పర్యటనకు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు రాజకీయాల్లో కాక కొత్త కొత్త రకంగా, ఎందుకంటే పెద్ద మనుషులు లేరు ఇప్పుడు రాజకీయాల్లో. ఆ సింగిల్ నెంబర్లు ఆడేవాళ్ళు, లాటరీలు ఆడేవాళ్ళు, ఆ గంజాయి అమ్మేవాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయ్యి ఉన్నారు ఇప్పుడు. అది మన దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు ఆ లెవెల్కే ఉంటాయి. ఈరోజు మీ అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మనము ఏదో రాజకీయాలంటే కొంతమంది అభిమానంతో వస్తారు. ఎన్టీ రామారావు అంటే అభిమానం, బాలకృష్ణ అంటే అభిమానం, లోకేష్ అంటే అభిమానం, నందమూరి కుటుంబం అంటే అభిమానం. అభిమానం వేరు. ఇప్పుడు మనము యుద్ధం చేయబోతున్నాం. అభిమానం ఉండేవాళ్ళు ఎలక్షన్ అప్పుడు వచ్చి మనకు ఓటు వేస్తే చాలు. కానీ మనము ఒక సైనికుడు, యుద్ధ సమయం వచ్చేసింది, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు మనం ధర్మయుద్ధం చేయట్లేదు. 5 గంటలు లైట్ ఫెయిల్ అయితే ఊదేసి ఇంటికి వెళ్ళి మళ్ళా రేపు రావడానికి. అదే మనకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది, 6 గంటలు లైట్ ఫెయిల్ అవ్వగానే అందరు ఇంటికి పోయేవాళ్ళు. ఇంటికంటే అదే రెస్ట్ తీసుకొని మళ్ళా పొద్దున వచ్చేవాళ్ళు గుడారాల్లో నుంచి. అటువంటి యుద్ధం కాదు ఇది, అధర్మ యుద్ధం ఇది. అధర్మ యుద్ధం ఎవరిని ఎక్కడ బ్లాక్ ఫెయిల్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎవరు వ్యాపారాలంటే దాన్ని నాశనం చేయాలి, ఎవరు బిడ్డలు ఉద్యోగాలు ఉంటే దాన్ని పీకియాలి. అందరూ అర్థం చేసుకోవాలి. ఇది భయపిస్తే, భయపడిపోతే దీన్ని ఎవరు మనం రక్షించలేం. భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏమి కొనుగోలు చేయలే. అవినీతి డబ్బు చూడొచ్చేమో గాని, అవినీతి డబ్బు చూడొచ్చేమో గాని వీళ్ళ దగ్గర నీతి నిజాయితీ ధర్మం ఏమి లేదు వీళ్ళ దగ్గర. ఈ వ్యక్తిగత సమస్యలు తెలుసుకుంటే దానిపైన పోరాడతాం ఈ ప్రభుత్వంతో. ఒకవేళ ఈ ప్రభుత్వంతో మనం దాన్ని సాధించలేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇటువంటి సమస్యలు మళ్ళా ప్రజలకు రాకుండా చూసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మనం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మీకు చెప్పేది ఒకటే, ఈ 15 రోజులు మీరేమి వెనకబడారని శ్రీనివాసు రెడ్డి గాని ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కానీ మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈ 10 రోజులు వర్షాలు ఉన్నాయి. నెల్లూరు వరకు ఎక్కువ వర్షాలు ఉన్నాయి. నెల్లూరు కావచ్చు, ఇటుపక్క చిత్తూరు కావచ్చు. సో అందరం కానీ ఇప్పుడే యాక్టివేట్ అవుతున్నారు. మీరేమి వెనక పడలేదు. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నిదానంగా ఇది గుంపులు గుంపులుగా, గుంపులు గుంపులుగా పోయే ప్రోగ్రాం కాదు. మీ యొక్క బూత్ కన్వీనర్ ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు, ఒక మహిళ పోతే ఇంకా సంతోషం. ఒక ఇంట్లో మనం 10 మంది పోతే ఆమె వచ్చి లోపల కూర్చోమని చెప్పలేదు. మీకు మంచినీళ్లు 15 20 మంది పోతే మంచినీళ్లు లేదు. ఏమైనా చెప్పాలనుకున్నా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది.
ఇద్దరు ముగ్గురు పోయినప్పుడు రాయా లోపల కూర్చోమని ఆమె పిలవగలగద్ది. మీతో అన్ని విషయాలు కానీ చెప్పగలుగుతారు. మీరు కానీ 2 నిమిషాలు కూర్చొని ఆ ఫామ్ లో ఉండే తెలుసు నిజమైన లెక్కలు. ఈరోజు వాళ్ళందరూ బాధపడుతున్నా. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, జగన్ రెడ్డి ఈరోజు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఇది కాకుండా ఇంకా కొత్తగా మళ్ళా తెస్తున్నాడు. ప్రతి సచివాలయానికి ఇద్దరంట మళ్ళా కాపాదారులు అంటే వాళ్ళ వాలంటీర్లు పైన వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది వీడు ఉత్త అబద్ధాలు చెప్తున్నాడు లేదు మా ఉద్యోగాలు కానీ పెడతారా పెట్టడానికి. ఈరోజు మీరందరూ కోరేది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది బాధుడే బాధుడు కార్యక్రమానికి కొద్దిగా తేడా. బాధుడే బాధుడు కార్యక్రమంలో మనం ప్రతి ఇంటికి పోయే వాళ్ళని ఆ పాంప్లెట్ ఇచ్చే వాళ్ళని వాళ్ళకి ఈ జన ఏమేమి జరుగుతున్నాయి అన్యాయాలు చెప్పి వచ్చేవాళ్ళని, ఇది రాష్ట్రంలో జరిగే అన్యాయాలు చెప్పి వచ్చేవాళ్ళని. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి మార్పు ఏంటంటే వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో తెలుసుకుంటున్నాం. బాధుడే బాధుడికి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు చెప్పొచ్చాం. ఈ కార్యక్రమానికి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంటికి పోతే ప్రజలు కానీ చెప్పుకోలేక చెప్తున్నా. ఫస్ట్ 2 క్వశ్చన్లో మొహమాట పడత చెప్తున్నా. నిన్న ఒక డైకస్ రోడ్ కాడ దోశ చేస్తా ఉంటే ఒక అమ్మాయి దగ్గర పోయా. ఒక లేడీ వితంతురాలు ఇద్దరు బిడ్డలతో ఉంది, అమ్మో నాన్న ఆమె సాగుతా ఉంది. ఏమా నీకు అన్ని వస్తున్నాయి ప్రభుత్వం నుంచి అంటే నా పెన్షన్ ఒకటి వస్తుందన్నా అని గోర ఏడ్చేసింది. నా పెన్షన్ వస్తుంది వితంతురాలుగా, మా అమ్మో నాన్నకు పెన్షన్ ఇవ్వట్లేదు, నా కుటుంబం వేరు వాళ్ళ కుటుంబం వేరు, ఒకే ఇంట్లో ఉంటున్నామని పెన్షన్ ఇవ్వట్లేదు అంటున్నా. అమ్మాయి ఏం చేసింది? మొట్టమొదటిసారి ఆ మొహం మేము చూడడం. పరిచయం ఉంటే ఎవరైనా బాధ వ్యక్తం చేస్తారు. ఇది మనకు సహాయం చేసే వాళ్ళు వచ్చారు అని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నా. ఇదన్నీ మీడియాలో ఉంది, నేను కట్టు కథలు చెప్పట్లేదు, మీడియా అంతా రికార్డ్ చేసింది. ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్నారు. 1000 రూపాయలు 3000 రూపాయలు ఇంటికి ఇచ్చి 10-15 వేల రూపాయలు వాళ్ళకి ఖర్చులు అవుతున్నాయి. బహుశా మనందరికి తెలియదు బ్యాంకులో డబ్బులు అయిపోయేప్పుడు తెలుస్తాయి, లేదా జోబీలో డబ్బులు అయిపోతే తెలుస్తాయి. ఈరోజు పేదవాళ్ళకి ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నారు. ఈరోజు 500 రూపాయలలో క్షుణ్ణంగా మీ యొక్క నియోజకవర్గంలో ఏముంది, మంచి చెడ్డ ఎవరున్నారు, ఓట్లు మనకు మన వంటి ఇష్టపడిన వాళ్ళు ఎవరు, న్యూట్రల్ ఎవరు, పార్టీ అంటే ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు, చాలా మందికి మనం పిలవలేదని అలిగి రావడం చాలా మంది ఉంటారు. నేను నిన్న పోతే ఒక 30 మంది వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. నాకు అసలు ప్రోగ్రామే తెలియదు జాయినింగ్ ఉందని. పోతే వాళ్ళే వచ్చేసారు జాయిన్ అవ్వడానికి. మహిళలు వస్తున్నాను. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. మనం పోతే బయట పోతా ఉంటే అది పెళ్లికి వేసిన మండపమా లేకపోతే చావు కేసిన మండపమా బయట తెలిసిపోతున్నా ముందులో పోతా ఉంటే. అలాగా ఒక అంబియన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం. తెలుగుదేశం అందరూ బాగా తిరుగుతున్నారు, అందరూ కలిసి పోరాడుతున్నారు. ఒక జిల్లా అధ్యక్షుడుగా, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా, ఒక సామాన్య కార్యకర్తగా 24 గంటలు జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా, నియోజకవర్గాల్లో ఎక్కడ సమస్య ఉన్నా, ఆ ఏ పోలీస్ స్టేషన్ ఉన్నా ఎక్కడున్నా కానీ మేము ఆదుకోవడానికి మేము రండి 24/7. అది సిటీ నియోజకవర్గమా, రూరల్ నియోజకవర్గమా, కావాలి అందరికి ఏమి లేదు, ఎక్కడ ఉన్నా సరే నేను ఒక్కనే కాదు అందరూ అంటే ఉన్నాం. కాబట్టి ఎవరు కానీ ఎదిరిపోవాల్సింది ఎదిరిపోవాల్సిన అవసరం లేదు. ఇతర సమస్య ఉంటే అది రాసుకోవడం, అలాగే ఏమైనా ఓట్లు వాళ్ళ ఏవా ఉన్నాయా ఈ వెరిఫికేషన్ మళ్ళా ఇంకోసారి చేసుకోవచ్చు, కొత్త ఓట్లు కావాలన్నా తెలుసుకోవచ్చు. ఏది కానీ తెలుసుకొని ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడే ఒక అవకాశం ఇది. మీరు ఒక ఉదాహరణకి ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటే 250 ఇల్లు ఉండొచ్చు, 250 ఇల్లు ఉండొచ్చు,
మేము రోజుకి 25 ఇల్లు తిరిగితే చాలు చూడండి 25 ఇల్లులు రోజుకి తిరిగితే 10 రోజులకు ఆ భూత్లో కంప్లీట్ అయిపోతాయి దీనికి మీ ఉద్యోగం వదలాల్సిన అవసరం లే మీ వ్యాపారం వదలాల్సిన అవసరం లే మీ పని వదలాల్సిన అవసరం లే ఒక గంట దైవ కార్యంగా చేయాలి ఎంతో మంది స్వామిని ఇలాగే నేను మా ఇంటి దగ్గర వస్తే అడిగారు ఏమో నా స్వామి ఎన్ని గంటలు మావా 41 రోజులు ఎన్ని గంటలు చేస్తున్నావు 4:30 చేస్తున్నాను సార్ అలాగనే ఒక గంట సమయం తీస్తే మీ బిడ్డలు యొక్క డబ్బులు పోవు మీ ఉద్యోగం పోదు మీ వ్యాపారం నష్టం జరగదు ఏం జరగదు మనము ఒక్క గంట టైం తీస్తే 266 248 మంది 248